हेलो फ्रेंड्स, नमस्ते. वेलकम टू अवर चैनल डिश्वर्ती डे. डिश्वर्ती डे लो ई रोज मनम प्रिपेयर चेसुकोबोये रेसिपी फ्लैक्स सीड्स कारम पोड़ी. वीटने अविस गिंजलनु कूडा अंटारु. ई फ्लैक्स सीड्स तो ए रेसिपी चेसिना सरे अवि स्किन की अलागे हेयर ग्रोथ की चाला बागा यूज अवुतायि. इप्पुडु मनम ई फ्लैक्स सीड्स कारम पोड़ी एला प्रिपेयर चेसुकोवालो ई वीडियोलो चूद्दाम. मुंदुगा स्टव मीद पैन पेट्टुकोनी पैन हीट अय्याक 1 कप फ्लैक्स सीड्स पैन वेसुकोवाली. इक्कड़ नेनु 100 ग्राम्स फ्लैक्स सीड्स तीसुकुन्नानु. स्टव नि सिम लो पेट्टुकोनी वीटिनी अटु इटु कलुपुकुंटू 3 टू 4 मिनट्स वेयिंचुकोवाली. स्टव नि सिम लोने पेट्टुकोवालंडि, लेकपोते इवि माडिपोतायि. ई फ्लैक्स सीड्स नि मरी एक्कुवगा रोस्ट चेसुकोकूडदंडि. अला रोस्ट चेसुकुंटे कार्पोट टेस्ट मारिपोतुंदि. 3 to 4 मिनट्स रोस्ट चेसुकुंटे मन ओकसार नोट्लो वेस्ट चूसुकुंटे क्रंचीगा उंटे. ई फ्लैक्स सीड्स वेगिपोयिनट्टे चूसारा. इक्कड मनकी फ्लैक्स सीड्स कोद्दिगा कलर चेंज अय्यायि. इप्पुडु वीटिनि स्टव आफ् चेसुकोनि ओक प्लेट लो वेसुकोनि चल्लारनिव्वालि. मल्ली पैन पेट्टि स्टव नि सिम लो पेट्टुकोनि 3 टेबल स्पून मिनपगुल्लु याड् चेसुकोनि इला డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు ఈ మినపగుళ్ళ ప్లేస్ లో మినపప్పైన తీసుకోవచ్చు. ఈ మినపగుళ్ళ కొద్దిగా వేగాక 2 టేబుల్ స్పూన్ ధనియాల యాడ్ చేసుకోవాలి. ఈ మినపగుళ్ళని ధనియాల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. లేదంటే ధనియాలు మినపగుళ్ళు మాడిపోతాయి. ఇప్పుడు చివరగా 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. స్టవ్ మీద pan పెట్టుకొని pan హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని स्टव सिम पेको वेवाली इवे क्रिस्पी अरकू वेवाली. एंडमिर्ची वेगा स्टव आफ वीट चलानी. इपड़ मिक्सी जार अंदर ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మినపగుళ్ళను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక అందులో ఫ్లాక్స్ సీడ్స్ ని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫ్లాక్స్ సీడ్స్ ని కూడా మిక్సీ పట్టుకున్నాక 15 నుంచి 20 వెల్లుల్లి రిమ్మల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించ పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి మిక్సీ పట్టుకోవడం వల్ల కారపొడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తగినంత salt ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ కారపొడిని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే రైస్ లో సైడ్ డిష్ గా అలాగే इडली दोस की चला टेस्ट उ अलागे हेयर ग्रोथ की स्किन चला मंजी ट्रई ची फ्रेंड्स. इला मिक् पटकनाकसार इला कलला स्पून तो कल सावना सरपकते सारी ऐडी ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి రెడీ అయిపోయింది. ఈ కారపొడి మిక్సీ పట్టుకున్నారు కదా, ఒక 10 నిమిషాలు చల్లారాక ఇలా గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నారంటే 3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. అలాగే చాలా ఫ్రెష్ గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఫ్లాక్స్ సీడ్స్ కారపొడిని ట్రై చేయండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
Please like, share and comment.